चित्तानि नाह न च श्रोत्र जिह्वे न च घ्राण नेत्रे न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्द रूप शिवोऽहं शिवोऽहं चिदानन्द वेलकम टू टीएफसी मीडिया प्लानेट शिवोऽहं అరేబియా సముద్రంలో అద్భుత శివలింగం. ఈ గుడిలోని శివలింగాన్ని దర్శించుకోవాలనుకోవడం సాహసయాత్రే. ఎందుకో తెలుసా? సముద్రపు అలలు ఉప్పొంగినా, నిర్ణీత సమయం మించినా దర్శనానికి వెళ్ళిన వారందరూ శివ సాన్నిధ్యం పొందడమే. ఇంతటి ప్రమాదకరమైన ఆలయం గురించి తెలుసుకుందాం. గుజరాత్లోని అహ్మదాబాద్కి దగ్గరలో భవ్ నగర్ కి సమీపంలో ఉన్న అరేబియా సముద్రపు ఒడ్డున ఈ ఆలయం కనిపిస్తుంది. కోలియాక్ అనే గ్రామం గుండా వెళ్ళి ఈ నిష్కళంక మహాదేవుడి ఆలయాన్ని దర్శించుకోవాలి. సముద్రంలో సుమారు 1.5 కిలోమీటర్ల లోపల ఈ ఆలయం నిర్మితమైంది. సముద్రపు అలలు తగ్గుముఖం పట్టే మధ్యాహ్నం వేళలో మాత్రమే మనం అక్కడి లింగేశ్వరుడిని దర్శించుకోవాలి. ఇక్కడ నందీశ్వరుడితో పాటు 5 లింగాలు ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటలు దాటిన తరువాత ఆలయ ప్రవేశం ఉంటుంది. సాయంత్రం 8 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఒడ్డుకు చేరుకోవాల్సిందే. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా సమయం దాటిందంటే మాత్రం గుడితో పాటు మనము సముద్రంలో కలిసిపోవాల్సిందే. దూరం నుంచి చూస్తే కేవలం ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది. అలల తాకిడిని తట్టుకోవడానికి కట్టిన తాళ్ల సహాయంతో జాగ్రత్తగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. కురుక్షేత్ర సంగ్రామం తరువాత పంచపాండవుల చేత ప్రతిష్ఠింపబడి పూజింపబడిన 5 లింగాలలో ధర్మరాజు చే ప్రతిష్ఠింపబడిన ప్రధాన లింగాన్ని పూజించడం వలన భక్తుల కోరికలు నెరవేరుతాయట. తమను వదిలి వెళ్ళిన ఆత్మీయుల అస్థికలను ఇక్కడ కలపడం ఒక ప్రత్యేకత. పౌర్ణమి రోజున ఈ ఆలయ సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది. చంద్రకాంతిలో లింగేశ్వరుడి దర్శనం అద్భుతం. ఇక్కడ పూజారులు ఎవరూ ఉండరు, భక్తులే స్వయంగా పూజలు చేసుకోవాలి. ఆలయ దర్శనానికి చిన్నపిల్లలను అనుమతించరు, కనీసం 10 ఏళ్ల వయసున్న వారు మాత్రమే అనుమతింపబడతారు. నాచుతో కప్పబడి ఉండడం వల్ల జాగ్రత్తగా అడుగులు వేయకపోతే జారి పడిపోయే ప్రమాదం ఉంది. సముద్రం మధ్యలో ఉన్న ఇలాంటి ఆలయం అద్భుతమే కదూ. ఈ ఆలయ దర్శనం కోరుకునేవారు అహ్మదాబాద్ చేరుకుని అక్కడి నుండి భావ్ నగర్కు వెళ్ళి ఆ నిష్కళంక మహాదేవుడిని దర్శించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ పులాశంకరుడి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ